నేను దళిత వర్గాల ఫెడరేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షుణ్ణి. ఇక్కడ 50 రోజుల నుంచి జరుగుతున్నటువంటి బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రిలే దీక్షలకే మా సంస్థ తరపున మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డిమాండ్ ప్రధానమైంది. 52,000 ఇళ్ల స్థలాలు ఏదైతే పేద ప్రజలకు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధమైందో దాన్ని ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కూడా దీన్ని కోర్టులో హైకోర్టులో పిల్లేసి అడ్డుకోవడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్ మీరు ఆ పిల్లిని ఉపసంహరించుకొని ఏదైతే 52,000 ఇళ్ల పట్టాలు పేదవారికి ఇవ్వడానికి, దళిత భోజన మైనారిటీ వర్గాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, గవర్నమెంట్కి సహకరించి పేద ప్రజల పక్షాన మీరు పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే నిన్న మందడం వచ్చి ఏదో నామకే వాస్తాగా జరుగుతున్నటువంటి అమరావతి రాజధాని ఉద్యమానికి మద్దతుగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, అదే 50 రోజుల నుంచి ఇక్కడ కడుపు మండి ఏదైతే తన యొక్క ఆర్థికంగా నిలబడేటువంటి అవసరమైనటువంటి ఇళ్ల స్థలాల కోసం, అభివృద్ధి వికేంద్రీకరణ సమానత్వం కోసం పోరాటం చేస్తున్నటువంటి పేద ప్రజలు, నిరుపేద పేద ప్రజలు పోరాటం చేస్తుంటే దానికి మీకు కనిపించక దానికి మద్దతు తెలియజేయకుండా మీరు ఏదైతే ప్యాకేజ్ తీసుకునో, లేకపోతే ఎవరైతే మీరు దేరాబంధుల చేతుల్లోనో టీడీపీ నాయకుల చేతుల్లోనో మీరు బందీ అయిపోయి వాళ్ళ పక్షాన పోరాటం చేసే వాళ్ళకి మద్దతు తెలియజేశారు కానీ ఈ పేద ప్రజల పక్షాన మద్దతు తెలియజేయడానికి మీకు ఎందుకు సంస్కారం అడ్డొచ్చిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే మీకు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి వాళ్ళ యొక్క కబంధ ఆస్తాల నుంచి మీరు బయటకు వచ్చి మీరు పేద ప్రజలకి ఏదైతే పేద ప్రజలు ఆకలితో ఎటువంటి కూడు గుడ్డ కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఇక్కడ అమరావతిలో 50 రోజుల నుంచి ఈ వికేంద్రీకరణకు మద్దతుగా, అలాగే ఇళ్ల స్థలాలకు మద్దతుగా ఏదైతే నేను దీక్షలు చేస్తున్నారో వాటికి మద్దతు మీరు తెలియజేసి మేము పేదల పక్షం ఉన్నామని చెప్పేసి మీరు ఈ పేదల తరపున పోరాటం చేస్తామని చెప్పి మీ పార్టీ తరపున మీరు ఇలా వచ్చి మీరు పోరాటం చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మేము ఈ డిమాండ్ ఏంటంటే 52,000 మందికి ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మా పోరాటం ఇలాగే సాగుతుంది. అలాగే గవర్నమెంట్ ఏదైతే మూడు ప్రాంతాలు కూడా సమాన రీతిలో అభివృద్ధి చెందాలి, మా పిల్లలు కూడా ఉన్నత శిఖరాలు ఎదురోహించాలనే ప్రధాన ఉద్దేశం ఏదైతే గవర్నమెంట్ మాకు ఈ పథకాలు ప్రవేశపెట్టిందో అవన్నీ అమలు జరగడానికి మీరు యొక్క కోర్టులో వేసే అడ్డుకునే పనులన్నీ మీరు మానుకునేదాకా మా పోరాటం ఇలాగే కొనసాగిస్తామని చెప్పి దళిత వర్గాల ఫెడరేషన్ తరపున మా రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిరాజు గారి ఆధ్వర్యంలో మీ పోరాటానికి మద్దతు కొనసాగిస్తూనే ఉంటాం. మాకు న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి మూలంగా తెలియజేసుకుంటున్నాం.